అంటే అఫ్ కోర్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ లీడర్స్ కి కూడా అది అంటే మద్యం అనేది చాలా ఈజీగా తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే లాక్డౌన్ సిచ్యువేషన్ లో కూడా మద్యం షాపుల్లోని వాళ్ళకి చెప్పాల్సిన లెక్కకు తగ్గించి కూడా, అంటే నాట్ సార్ వాలంటీర్లు నాట్ సార్ కాశారు తయారు చేశారు, అదే విధంగా మద్యం షాపులు ఏమో లిక్కర్ చీప్ లిక్కర్స్ అమ్మేశారు, ఏర్లై పారింది అమ్మ ఒడి పథకం కింద వీళ్ళు. ఇది కూడా ఆలోచించుకోవాలి, వీళ్ళు అమ్మ ఒడి పథకం అని చెప్పి ఆ పథకం ఈ పథకం అని చెప్పారు, కానీ జగన్ అన్న నోటు తిట్ట పథకం అని ఇంక వేరే పథకం పెట్టినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అందరూ కూడా నాటు సార్ అలావి తయారు చేసి, అంటే వాళ్ళు వాలంటీర్లు ఏమో నాటు సార్ తయారు చేస్తారు, లీడర్లు ఏమో చీప్ లిక్కర్లు అమ్ముతారు, చీప్ లిక్కర్లు సప్లై చేస్తారు. ఆఖరికి మా రాష్ట్రంలో ఏమున్నాయి మీరు వింటున్నారా, ఇది మా రాష్ట్రంలో ఎలుకలు కూడా మద్యం తాగుతున్నాయండి, సిగ్గుచేటు. పక్క జిల్లాలు పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుకుంటున్నారు కూడా మనల్ని చూసి. ఇటువంటి అసహ్యమైన పరిస్థితిలో ఈ టైంలో అసలు అవసరమా అండి మద్యాన్ని అమ్మడం కానీ మద్యం మీద మనం మాట్లాడుకోవడం కానీ అవసరమా అండి? ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కల్లుగీత కార్మికులు, కల్లుగీత కార్మికుల మీద ఎన్ని కేసులు పెట్టారండి. కల్లుగీత కార్మికులు అన్నది వాళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళ కుల వృత్తి అది, అంటే తాటి చెట్లు దగ్గర కానీ ఈత చెట్లు దగ్గర కానీ వాళ్ళ కళ్ళు తయారు చేసుకొని వాళ్ళు అమ్ముకునే పరిస్థితిలో వాళ్ళు పొట్ట కొట్టి ఏమైనా అంటే వచ్చి ఫిజికల్ డిస్టెన్స్ లేదు, మీ మొహాలు మాస్కులు లేవు, ఇద్దరు ముగ్గురు అదే చెట్లు కింద కూర్చొని ఇద్దరు ముగ్గురు అది ప్రకృతి ఇచ్చిన ఆ కళ్ళు అన్న పదార్థాన్ని కల్లుగీత కార్మికులు అక్కడ అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తున్న టైంలో ఎంతో మంది కల్లుగీత కార్మికుల మీద మీరు కేసులు పెట్టారు. కేసులు పెట్టి వాళ్ళకి ఏంటి సమాధానం చెప్పారంటే COVID-19 తాలూకా సిచ్యువేషన్ ని మీరు ఎదుర్కోవాలి, అంటే మీరు డిబేట్ చేస్తున్నారు వాళ్ళ వైలేషన్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీద కేసులు పెడుతున్నాము అన్నారు. మరి ఇప్పుడేంటి, ఒక్కసారి మద్యం దుకాణాల దగ్గర చూసారా, అంటే పొట్టకూటి గురించి కులవృత్తి చేసుకునే కల్లుగీత కార్మికులు నీకు జేటాక్స్ కట్టరు కదనయ్యా, అందుకదా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తావు, అలాంటి అంత చులకన అయిపోయారా నీకు. ఈరోజు మద్యం షాపుల దగ్గర నుంచి నీకు జేటాక్స్ వస్తుంది, మళ్ళా పైగా ప్రగల్భాలు పలుకుతున్నావు, నాకు 5,000 కోట్లు వస్తుంది ఆదాయం, గవర్నమెంట్ కి ఆదాయం 5,000 కోట్లు వస్తుంది ఇలా పెంచిన ధరల వల్ల అని. మరి 6,000 కోట్లు ఏమీ కాకుండా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టులకు ఇచ్చి పడేశావు, అంటే ప్రజల సొమ్ము, ఈరోజు ప్రజల రక్తం తాగుతున్నావు, అంటే నేనేమన్నాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలు కష్టపడిన సొమ్ము ఈ రోజు ఎంతో కొంత దాచుకున్న సొమ్ము ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో పనులు లేక అల్లాడు పోతున్న టైంలో మద్యం దుకాణాలు పేరు పెట్టుకొని మద్యపాన నిషేధం వంక పెట్టుకొని ధరలు పెంచి ఈరోజు ప్రజల రక్తాన్ని పీల్చు తీసుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోకూడదు. దయచేసి నేను అది చెప్పేది ఏంటంటే, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే 45 రోజులుగా ఇళ్ళకి పరిమితం అయిపోయిన చాలా మంది ప్రజలు, చాలా మంది అందరు ప్రజలు కూడా ఈరోజు ఎలా బయటకు ఎన్ని ఎంత తొందరగా బయటకు వస్తే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా స్టిమ్యులన్ అవుతుందని ఎవరికి వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఉన్న దాంతో తృప్తి పడుతూ ఉన్న దాంట్లో వండుకొని తింటూ వాళ్ళకి పిల్లలకి పెడుతూ ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉంటే నువ్వు ఈ రోజు చేసిన పనికి ఆ COVID-19 కేసులు విపరీతంగా పెరిగితే మరి ఇంకా ఎన్ని నెలలు ఇంట్లో కూర్చుంటారు పనులు లేక తిండి తిప్పలు లేక. నువ్వు చేసిన పనికి మద్యం షాపులు ఓపెన్ చేసి అక్కడ కోకొల్లలుగా జనాలు ఒక్కసారి టీవీలు బయట పబ్జి గేమ్ పక్కన పెట్టి బయటకు రావయ్యా జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి టీవీలు ఆన్ చేసుకుని చూడమని, నువ్వైనా చూడు లేదంటే నీ నీ సిబ్బందినైనా చూడమని, కనీసం అక్కడ చూస్తే కనుక తెలుస్తుంది COVID-19 కేసులు కనుక మళ్ళా పెరుగుతూ ఉంటే ఇప్పటికి ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి. గుంటూరు కృష్ణా ఇవన్నీ కూడా రెడ్ జోన్స్, అక్కడ అన్ని కూడా ఒకసారి ఆ జిల్లాలో ఒక మండలాల్లో చుట్టుపక్కల మండలాల్లో చూడండి, వీళ్ళు తెలివితేటలు ఎంత పీక్స్ లోకి వెళ్ళిపోయినాయి అంటేనండి, మండలాల వారీగా రెడ్ జోన్ గ్రీన్ జోన్ అంట, ఆ మండలాల్లోని గ్రీన్ జోన్ ఉన్న మండలాల్లో మద్య షాప్ ఉంటే రెడ్ జోన్ వచ్చి తాగడం, అంటే ఇదంతా కలగా పులగం అవుదా? ఆ రెడ్ కా ఈ గ్రీన్ కాస్త రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళు వస్తే అది కూడా రెడ్ జోన్ కాదా? ఆ ఇంగితం లేదా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారండి సలహా ఇవ్వడానికి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అడ్మినిస్ట్రేషన్ తెలియదు, మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు 45 రోజులుగా ఇంట్లో ఉండే మనిషి ఒక్కసారిగా మళ్ళా ఇంకో 2 నెలలో 3 నెలలో లాక్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి అంటే, మీ ఆదాయం పెంచుకోవటానికి మీ జేటాక్స్ వసూలు చేసుకోవడానికి 45 రోజులుగా ఇళ్ళకే పరిమితమైన ప్రజల తాలూకా కష్ట నష్టాలు గాలి కొదిలేసి ఈరోజు తిరిగి మళ్ళా వాళ్ళని కోవిడ్ పేషెంట్ల కింద మార్చడానికో, లేదంటే పేషెంట్లు పెరుగుతున్నప్పటికీ మొత్తం రెడ్ జోన్ అయ్యి ఆటోమేటిక్ గా ఈరోజు మళ్ళా లాక్డౌన్ సిచ్యువేషన్లు May 17th వరకు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇటువంటి సిచ్యువేషన్ కనుక క్రియేట్ అయితే మళ్ళా ఇంకో 2 నెలలు మనం ఇళ్లలో కూర్చోవడం ఖాయం. దయచేసి ఇది కూడా మనందరం ఆలోచించుకోవాలి. అసలు గుర్తున్నవాడు ఎవడైనా ఉంటే, అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు ఎవడైనా ఉంటే,
మద్యం షాపులు ఓపెన్ చేసుకోరు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలి. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి నీకు చేతులు రావట్లేదు. పోనీ మీ నాయన పేరు పెట్టుకోలేదంటే నీ పేరు పెట్టుకో, ప్రతి ఒక్కదానికి నీ పేరు పెట్టుకుని చేస్తున్నావు కదా, ఏదో మన జేబులోంచి డబ్బులు తీసినట్టుగా జగన్ అన్న అమ్మ ఒడి పథకం, జగన్ అన్న విద్యా దీవెన ఏదేదో పెట్టారు కదా, పోనీ జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకో. నాలుగు 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 5,000 లోపలికి వెళ్ళేటట్టుగా పేదవాడికి భోజనం పెట్టు, 5 రూపాయలకి భోజనం పెట్టు. అది కాకుండా అధిక ధరలు పెంచి మద్యం దుకాణాలు తెరిపించి కరోనాని పరోక్షంగా అంటే సహజీవనం చేయమన్నారు, కానీ మీరే దగ్గరుండి సహజీవనం చేయిస్తారనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో ఈ విధంగా. ఇంకొకటి ఏంటంటే ఇందులో బ్యూటీనెస్, గ్రోసరీస్ కొనుక్కోవటానికి ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికంట ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పర్మిషన్ అంట, మరి మద్యం కొనుక్కోవడానికంట 11 గంటల నుంచి 7 గంటల వరకు పర్మిషన్ అంట. 9 గంటలకి ఇంట్లోకి వెళ్ళిన వాడు 11 గంటలకు మళ్ళీ బయటికి రాడా, ఇంకా లాక్డౌన్ ఏముంది, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ తో మీకు సంబంధం ఏముంది, మీ మూర్ఖత్వానికి మీ తాలూకా తెలివితేటలకి లాక్డౌన్ ఎత్తేయండి. లాక్డౌన్ ఎత్తేసి ఒక్కసారిగా మీరు ఇంట్లో మీ తాడేపల్లిలో మీ కుటుంబం మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మీకు సంబంధం లేదు కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇంకెందుకండి లాక్డౌన్, పేరుక లాక్డౌన్. మీరు చేస్తున్న మాటలేంటి, మీరు చేస్తున్న పనులేంటి, మీరు ఇచ్చిన హామీలేంటి? సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మద్యపాన నిషేధం మీద మీరు ముందుకెళ్లకుండా మీరు ఇటువంటి నిర్ణయాలు అంటే ఒక రకమైన చెప్పాలి తుగ్లక నిర్ణయాలు, తుగ్లకిని 100 మంది తుగ్లకిని ఒక దగ్గర తీసుకొస్తే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పరిస్థితి అలాగే ఉంది, ఒక తొగ్గులకని భరించడమే చాలా కష్టమైపోయింది, 100 తొగ్గులకలు కలిపితే ఒక జగన్మోహన్ రెడ్డి రావటం అనేది, అటువంటి పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండడం, అటువంటి పరిపాలనలో మహిళలు ఎంతో నమ్మి ఓట్లు వేయటం, ఈ రోజు బయటకు చెప్పుకోలేక లోపల ఉండలేక తమ చెప్పుతో తమ కొట్టుకునేటట్టుగా ప్రజలందరూ ఉండే పరిస్థితి వచ్చింది, దిక్కుమాలిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించాలి. నేను చెప్తున్నా మిగతా వాళ్ళకి ఈయనకి వచ్చిన ఆలోచనలకి ఒకసారి ఎవరికైనా చూపించండి జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే అలా వదిలేకండి అయ్యా బాబు ఆయన ఏమైపోతారు, ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎప్పుడే ఉన్నది కదా లాక్డౌన్ కు 2 వారాలు ఉంది కదా, ఆ 2 వారాల్లో ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. ఈ 40 రోజులు మానేశారు కదా, ఫర్దర్ గా ఏం చేస్తే వాళ్ళు ఇంకొంచెం మద్యపాన నిషేధం దిశగా ప్రజలను అలవాటు చేయొచ్చో ఒకసారి మీరు ఒక ప్రణాళిక వేసుకొని దాని పరంగా చేస్తే మహిళలకి కనీసం మహిళలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు అన్నిట్లోని మహిళలకు అన్యాయమే చేశారు, ఆఖరికి ఇప్పుడు అత్యంత మేజర్ ఆస్పెక్ట్ అయినా ఈ మద్యపానం మీద కూడా మహిళలు పొట్ట కొట్టారు. దయచేసి ఈ విషయంలో ఒకసారి పునరాలోచించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. 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 Entertainment.